చాలా మంది ప్రజలు మాంసం తినేవారు. బ్రాహ్మణులు మాత్రమే సాత్విక ఆహారాన్ని తినేవారు, ఎందుకంటే వారు రజస్సు లేదా తామసానికి దారితీసే ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. వేద పండితులుగా మరియు ఆలయ పూజారులుగా వారి ఉద్యోగానికి సాత్విక ఆహారాలు అవసరం. ఇది కాలక్రమేణా సాంప్రదాయంగా మారింది. నిజానికి వేదాల్లో పశుహత్య పాపంగా పరిగణించబడింది. ఆరోగ్యం ప్రకారం చూస్తే గుణాలు మూడు రకాలు: సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. సాత్విక భోజనం అంటే ప్రకృతిలో దొరికే పండ్లు కూరగాయలు తినడం వలన మనిషి సాత్విక గుణాన్ని కలిగి ఉంటారు. అంటే మనిషి ఎక్కువ కోపానికి, ఇతర భావాలకి గాని లోనవ్వరు. అలాగే శాకాహారం తినేవాళ్ళు రజోగుణం కలిగి ఉంటారు. మాంసాహారం అంటే ఎక్కువగా మసాలాలతో చేయబడుతుంది, కాబట్టి మాంసాహారం తినడం వలన మనిషి తమోగుణాన్ని కలిగి ఉంటారు. అంటే మాంసాహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల వలన మనిషి అధిక కోపం, ఇతర భవనాలు అధికంగా ఉంటాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం భౌతిక సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే ప్రతిచర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది, మరియు ఇది జంతువు లేదా మొక్కకు హాని కలిగించడానికి కూడా వర్తిస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో ఆదివారం వచ్చిందంటే చాలు, ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తినడం, మందు పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఆ రోజు మొత్తం ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆదివారం అంటేనే మాంసాహారం రోజుగా భావిస్తారు. నిజానికి మన పురాణాల ప్రకారం ఆదివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు అని చెప్పాలి. ఇలాంటి పవిత్రమైన రోజు ఎలాంటి మద్యం మాంసాహారాలను తీసుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఆదివారం సూర్యదేవుడికి చెందినది, అందుకే ఆదివారాన్ని రవివారం అని కూడా పిలుస్తారు. పురాతన కాలంలో మన పెద్దవారు ఆదివారం ఉదయం సూర్యదేవుడికి నీటిని సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేసేవారు. అంతటి పవిత్రమైన ఆ రోజున ఎలాంటి మాంసాహారాలను ముట్టుకోకుండా కేవలం పండ్లు కూరగాయలతో భోజనం చేసేవారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే ఈ సాంప్రదాయాన్ని బ్రిటిష్ వారు వారి చెడు ఆలోచనలతో మన సాంప్రదాయాలని తొక్కేశారు. భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగాలంటే ముందుగా హిందువులు సాంప్రదాయాలను అణచివేయాలనే ఉద్దేశంతో ఎంతో పవిత్రమైన ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఆదివారం విచ్చలవిడిగా మద్యం మాంసాహారం తినడం అలవాటు చేశారు. ఇలా అప్పటి నుంచి భారతీయులు కూడా ఆదివారం అంటే సెలవు దినంగా భావించి ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకుని తింటుంటారు. పురాణాల ప్రకారం ఆదివారం పొరపాటున కూడా మద్యం మాంసం తీసుకోవడమే కాకుండా ఆడవారికి కూడా దూరంగా ఉండాలి అని పురాణాలు చెబుతున్నాయి.